నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు 30 బై 60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజే రాష్ట్రాన్ని విడగొట్టారు. అవతరణ వేడుకలు ఉండవు, దీక్షలేనన్న బాబు. ఏపీలో మెడికల్ ఫలితాలు రిలీజ్. నీట్ వాయిదాతో విద్యార్థులకు కష్టాలు తప్పాయన్న సీఎం. విద్యుత్ పునరుద్ధరణ, చెట్ల తొలగింపు, నగరాన్ని క్లీన్ చేసే పనిలో జీహెచ్ఎంసీ. కరీంనగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య, పెళ్లికి పెద్దలు వద్దన్నారని మనస్థాపం. ఈ నెల 24న జయ ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్న అమ్మ. అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పుల కలకలం, అగంతకుణ్ణి మట్టుబెట్టిన భద్రతా దళం. ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. మెడికల్ మొదటి ర్యాంక్ మాచాని హేమలతకు దక్కింది. సాత్విక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టాప్ 10 ర్యాంక్స్ లో 6 అమ్మాయిలే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే, ముందుగా నేను ఈ యొక్క ఎంసెట్ కండక్ట్ చేసినటువంటి కన్వీనర్ సాయిబాబా, జేఎన్టీయు కాకినాడ, పక్కన వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, కౌన్సిలేట్ డైరెక్టర్, కమిషనర్, చైర్మన్ ఉన్నారు, సహచర మంత్రివర్గ సభ్యులున్నారు. వీళ్ళ సమక్షంలో ఈరోజు మెడికల్ అగ్రికల్చర్ టాపర్స్ వీళ్ళు. నెంబర్ 1 మాచాని హేమలత 156 మార్కులు అవుట్ ఆఫ్ 160. ఆల్ టికెట్ వచ్చి 9664901185. 9664901185. 2 ఎర్ల సాత్విక్ రెడ్డి 155 మార్కులు. నెంబర్ వచ్చి 9754600062. నెంబర్ 3 అమ్మకోల యజ్ఞప్రియ 153 మార్కులు. 9744400097. 4 చిట్లూరి నేహ 152. ఈవిడ నెంబర్ కూడా 9605901122. 5 ఇక్రామ్ ఖాన్ 152 మార్కులు. 9744204203. నెంబర్ 6 సొంటి సాహితి సావిత్రి 152. 9744302 36. నెంబర్ 7 పెదిరెడ్ల శైలజ 150. 9534600111. వచ్చే ఏడాది నుంచి నీట్ తప్పనిసరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్థుల్ని ఇప్పటి నుంచి సిద్ధం చేయాలని సూచించారు. ఏ పరీక్షలోనైనా టాపర్స్ మనవాళ్లే ఉండేలా ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు. తప్పకుండా మనం నీట్కి వెళ్ళాలి, వేరే మార్గాలు లేవు. దానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తాం. నాట్ ఓన్లీ సిలబస్ కానీ, ఇంకా మొత్తం టీచర్స్ని కానీ, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అవన్నీ ఏమేం చేయాలనో టోటల్గా మనం ప్రిపేర్ చేస్తాం. నేను ఫస్ట్ నుంచి కూడా మీకు ఒకటి చెప్పాను, ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నీట్ ఆల్ ఇండియా నుంచి రేపు అనౌన్స్ చేస్తారు, కానీ మిగిలిన ఎగ్జామ్స్ కూడా నేను మన వాళ్ళు అడుగుతున్నాను, పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని బాగా ప్రోత్సహించగలిగితే మన పిల్లలు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే పరిస్థితికి వస్తారు. ఆల్ ఇండియా ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఐఐటి ఐఐఎం ఎయిట్లో టాపర్స్ మన వాళ్ళే ఉన్నారు, ఎక్కువగా ఎక్కువ సీట్లు మనకే వచ్చాయి. సివిల్ సర్వీస్ కూడా మనం చాలా బాగా చేశాం, ఇది ఒక స్ఫూర్తి. రాబోయే రోజుల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఫోర్ ఫ్రంట్, నాలెడ్జ్లో మనం ముందరుంటాం. ఏ ఎగ్జామ్స్ పెట్టినా ఆల్ ఇండియా లెవెల్లో మ్యాక్సిమం సీట్స్ మనకే వస్తాయి, టాపర్స్ మనవాళ్లే ఉంటారు. ఆ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, దానికి పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉండదు, నవ నిర్మాణ దీక్ష ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హేతుబద్ధత లేకుండా విభజించి కష్టాలు మిగిల్చినప్పుడు ఉత్సవాలు ఎలా జరుపుకుంటామని ప్రశ్నించారు బాబు. ఏం కనకార్యం జరిగిందని మనకు ఇబ్బందులు జరిగాయి, కట్టు బట్టలతో వచ్చాం, వచ్చి కష్టపడుతున్నాం, కష్టపడితే ఉత్సవాన్ని చేసుకోగలుగుతామా చేసుకోలేం అట్లా అని చెప్పి ఆ డేట్ మర్చిపోతామా? మర్చిపోలేం. సోనియా గాంధీ గారు ఎంత తెలివిగా చేశారంటే వాళ్ళు ఇండిపెండెన్స్ డే దీన్ని తీసుకొచ్చారు. ఆవిడ ఎంత బాధ వేస్తుంది చూడండి, వాళ్ళు ఇండిపెండెన్స్ డే, ఆవిడకి అక్కడ పేట్రియాటిక్ ఫీలింగ్, ఇటలీలో ఇండిపెండెన్స్ డే అని మనకు బైఫర్కేషన్ డేకి తీసుకొచ్చారు.